ఇక పంచాయతీలను బలోపేతం చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లిలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీలు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనులకు గ్రామస్తులతో భూమి పూజ చేయించారు. పల్లెల్లో గడిచిన 5 సంవత్సరాలు ఎంత పని కూడా చేయలేదు, బాగా వెనకబడినాయని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ సీసీ రోడ్లు కానీ డ్రైన్ కానీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పశువులకు సంబంధించిన మేకలకు కానీ లేకపోతే పశువులకు కానీ కొంతమంది షెడ్లు అట్లానే డ్రైన్స్ ఆర్డబ్ల్యూస్ ద్వారా కొంతమేర డ్రైన్స్ ఇస్తా ఉన్నాం, పెన్షన్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పొలాలకు వెళ్ళడానికి రోడ్లు అడిగారు, అట్లానే మన బ్రిడ్జ్ ఒకటి చెడిపోయింది, ఆ బ్రిడ్జ్ ఒకటి అడిగారు. మన అద్దంకి నుంచి మోజాపల్లి అని వచ్చేదానికి ఒక మెయింటెనెన్స్ కోసం ఒక 70 లక్షల రూపాయలు ఇన్ని రోడ్డుకి ఇచ్చాం. దాని ప్రకారం ఎక్కడైతే కుంట్లు పడ్డాయని కూడా మెయింటైన్ చేసేసి తొందరలోనే రోడ్లు వేసేస్తాం. రేపు దీపావళి నుంచి గ్యాస్ ఇస్తాము.